హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ ఏంటి, నా వ్యూవర్స్ ఏంటి నాకు మెసేజ్ చేస్తున్నారు, ఇమ్యూనిటీ బూస్టింగ్ రెసిపీస్ పెట్టండి అని మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో యోగాలో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎక్సర్సైజెస్ ఏంటో చూపించండి అని అంటున్నారండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఆసనాస్ నేను చూపించానండి నా ప్రీవియస్ వీడియోస్లో. కావాలంటే ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోలో వచ్చేసి వెరీ వెరీ హెల్తీ అండ్ వెరీ మచ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ లడ్డు చూపిస్తున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్ అని, చాలా చాలా మంచిది హెల్త్కి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుగులో అవిసె గింజలు అంటారండి. చాలా 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 ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అండ్ ఆల్సో నర్వస్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే రెసిపీస్ అన్నీ చేసుకుని తినాలండి. సో దట్ మన ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో దట్ వీ కెన్ ఫైట్ అగెన్స్ట్ కోవిడ్ అన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. అండ్ ఆల్సో వెరీ వెరీ టేస్టీ అన్నమాట, చాలా చాలా బాగుంది. మీరు కనుక ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూస్తే మాత్రం దీన్ని వదలరండి, ఇంకా ఇంకా చేసుకుని తింటూనే ఉంటారు. అంత బాగుంది టేస్ట్ అండ్ ఆల్సో వెరీ వెరీ హెల్దీ అన్నమాట. రోజుకి ఒక లడ్డు తింటే చాలండి, మనకి ఇమ్యూనిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. నేను 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట, స్మాల్గా బ్రౌన్గా ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. అండ్ 12 to 14 క్యాష్యూ నట్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు, ఆల్మండ్స్ తీసుకోవచ్చు ఆర్ సెసమ్ సీడ్స్ ఉంటాయి కదా నువ్వులు, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాష్యూ నట్స్ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయండి. కొన్ని థెరపీస్కి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని యూజ్ చేసేవాళ్ళండి సెంచురీస్ బ్యాక్ నుంచే, వీటికి ఉన్న ఈ మెడిసినల్ వాల్యూస్ వలన. ఇప్పుడు ఈ డ్రై రోస్ట్ అయిపోయినాయి, ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ని కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా మాడిపోతాయి నల్లగా. ఇవి ఫ్రై అవుతుంటే చిట్పట్లాడుతూ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండి, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్లో. అండ్ ఆల్సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ నర్వస్ సిస్టమ్ కూడా చాలా మంచిది అండ్ ఆల్సో ఇమ్యూనిటీని కూడా బాగా బూస్ట్ చేస్తుంది. అండ్ హార్ట్ డిసీజెస్ రాకుండా, ఇంకా క్యాన్సర్స్ లాంటివి రాకుండా చాలా హెల్ప్ చేస్తాయి ఫ్లాక్స్ సీడ్స్. సో రెగ్యులర్గా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలండి మన డైట్లో. ఇందులోని ఫైబర్ కంటెంట్ వలన మనకి కాన్స్టిపేషన్ సమస్య కూడా ఉండదండి. చూసారు కదా చెట్పట్లాడుతున్నాయి, అంటే ఫ్రై అయిపోయినాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ప్లేట్లోకి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కూల్ అవ్వాలన్నమాట, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ క్యాష్యూ నట్స్ కూడా కూల్ అయ్యాక రెండు కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది నేను జాగరి తీసుకున్నాను అన్నమాట, జాగరిని ఇట్లా తురిమి పెట్టుకున్నాను. ఇదిగోండి రెండు కూడా కూల్ అవ్వాలి. జాగరి మీ టేస్ట్కి సరిపడా అన్నమాట, ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఈ రెండు విడివిడిగా పౌడర్ చేసుకున్నానండి, క్యాష్యూ నట్స్ పౌడర్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఇప్పుడు ఈ రెండు కూడా మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి అండ్ చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు. అండ్ ఆల్సో వెరీ వెరీ హెల్దీ అన్నమాట. ఇది రోజుకి ఒక్కటి తీసుకుంటే చాలండి, మన ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అవుతుంది అని నేను చెప్పాను కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రావన్నమాట అండ్ కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో జాగరి కూడా కలుపుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను నేను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి లడ్డు, వెరీ వెరీ టేస్టీ అన్నమాట, చాలా బాగుంది. ఇప్పుడు నేను కొంచెం ఘీ వేడి చేసుకున్నానండి, ఇప్పుడు ఘీ యాడ్ చేసుకుని లడ్డులా చుట్టుకుంటున్నాను.
మీ ఇష్టం, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చండి. నేను మరీ పెద్దగా ఏం చుట్టట్లేదు, కొంచెం చిన్నపిల్లలకి ఇస్తే వేస్ట్ చేయకుండా తినేటట్టుగా చిన్న సైజులోనే చుడుతున్నాను నేను. వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి. టేక్ కేర్, బాయ్.